हेलो फ्रेंड्स एंटी वेरैटी इडली इदे मन की मिलेट्स तो चेसको इडली इडली दोसल गुंत पोंगनालु वेसुकोवच्चु पिंड तो इला डिफरेंट टिफिन्स ब्रेकफास्ट मनम चेसुकोवच्चंडी असलु टेस्ट चाला चाला बागुंटुंदी अदि एला चेयाली अनेदि इवाल नेनु मीकु मन वीडियोलो पूर्तिगा फुल्लुगा डीटेल्गा चूपिस्तानंडी। फस्ट मनम ओक बौल तीसुकोनी अंदुलो मनम ओक कप्पु मिनपप्पु అదే కప్పుతో మనము ఇవన్నీ తీసుకోవాలండి। అదే కప్పుతో పెసరపప్పు అదే కప్పుతో సొత్తలు సేమ్ అదే కప్పుతో మనము కొర్రలు కూడా తీసుకోవాలి। కొర్రలు అదే కప్పుతో మనము జొన్నలు అదే కప్పుతో రాగులు సేమ్ ఒకే మెజర్మెంట్స్ తో తీసుకొని వీటన్నిటిని బాగా కడుక్కొని 4 టు 5 అవర్స్ నానబెట్టుకోవాలి। తర్వాత మనం దీనంతటిని మిక్సీకి పట్టుకోవాలండి। మిక్సీకి పట్టుకునే ఒక 5 నిమిషస్ ముందు మీరు ఇలా అటుకులను తీసుకొని సెపరేట్గా నానబెట్టుకోండి। ఇవి వాటితో పాటు నానబెట్టబడలేదు, త్వరగా నానిపోతాయి, మనం గ్రైండ్ అయిపోతాయి వాటర్లో వేయగానే। తర్వాత వీటిని కడిగేసుకొని నీట్గా మనం మిక్సీ జార్లో వేసుకొని మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడమేనండి। ఇలా గ్రైండ్ చేసుకున్న వెంటనే మనకి ఒక 1 వీక్ పిండి ఉండాలి అనుకుంటే వెంటనే ఫ్రిజ్ లో పెట్టేసుకోండి। మనకు అవసరం వచ్చినప్పుడు ఒక 1 అవర్ ముందు తీసి బైట్ పెట్టుకొని మనము టిఫిన్ చేసుకుంటే సరిపోతుంది। లేదు అనుకుంటే ఒక 2 అవర్స్ తర్వాత మనం చేసుకోవచ్చు। అంటే 1 వీక్ కి సరిపడా చేసుకున్నప్పుడు ఇలా వేసి పెట్టుకున్నారంటే పాడైపోకుండా బాగుంటుంది అన్నమాట ఫ్రెష్గా। అందువల్ల ఫ్రిజ్ లో పెట్టేసుకోండి। తర్వాత ఇంకా మనకి మనం ఇప్పుడు ఇడ్లీ పెట్టుకోవాలనుకోండి, ఒక 1 అవర్ ముందు తీసి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం సోడా ఉప్పు తర్వాత ఇట్లా క్యారెట్ అంతా తురుముకొని అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। మనకి ఎక్కువ వాటర్ పోయిన అవసరం లేదండి, అదే పిండి సరిపోతుంది మనకి దోశ గాని ఇడ్లీ గాని। ఇడ్లీ పెట్టుకోవాలంటే అదే పిండితో మనం ఇడ్లీలు పెట్టేసుకోవడమేను, దోశ కూడా అది వాటర్ ఎక్కువ అయిన అవసరం లేదు, అదే పిండితోనే మనం దోశ వేసుకోవచ్చు। గుంత పొంగనాలు కూడా మనము అదే పిండితో వేసేసుకోవచ్చు। ఇలా ఒకే పిండితో 3 రకాల టిఫిన్ చేసుకోవచ్చు। టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, ఇది మంచిగా హెల్దీ కూడా, పిల్లలు ఇలా అయినా అన్నీ మిక్స్డ్ వాడుతూ తింటారండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది। సో ఇది వచ్చేసి మనకి ఇడ్లీలు రెడీ అయిపోయాయండి। ఇవి ఎక్కువసేపు కూడా ఏం ఉడకన అవసరం లేదండి, మనకి ఇడ్లీలు ఎలా ఉడుకుతాయో అలానే సరిపోతాయిందన్నమాట। తర్వాత వీటిని మనం సర్వ్ చేసుకోవడమేను, చాలా మెత్తగా ఉంటాయి, స్మూత్గా అసలు చాలా బాగుంటాయండి, అసలు అంత బాగుంటాయి। కొబ్బరి చట్నీతో తింటే సూపర్గా ఉంటాయి, దీంట్లోకి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి। ఇప్పుడైతే దోశ వేసే చూద్దామండి। దోశ మీరు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి పిండితో, ఎందుకంటే మనము పిండి వేయగానే కొందరు ఏంటంటే మాడిపోయినట్టు చేసి దత్తుకుపోద్ది కదా, అందుకని జాగ్రత్తగా మొత్తం నీట్గా రౌండ్గా తిప్పుకోండి। ఇది కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట మనకి, ఎందుకంటే ఇవన్నీ మిల్లెట్స్ కదా, సో కొంచెము అయిందంటే బాగుంటుంది। దాంట్లో ఆయిల్ అప్లై చేసేసుకొని ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవచ్చు। మనం దోశ వేసుకునేటప్పుడు ఏంటంటే దీంట్లో క్యారెట్ వేసుకున్నాం కదా, అలా పిండిలో వేయకపోయినా ఇట్లా దోశ వేసుకొని దాని మీద ఆనియన్స్ కొత్తిమీర ఇట్లా క్యారెట్ తురుము ఇవన్నీ వేసుకొని మనం దోశ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది। అలాగే గుంత పొంగనాలు ఉంటాయి కదా సేమ్, అవన్నీ మిక్స్ చేసేసుకొని పిండిలో మనం ఆనియన్ కొత్తిమీర గ్రీన్ చిల్లీ తర్వాత క్యారెట్ ఇవన్నీ యాడ్ చేసుకొని గుంత పొంగనాలు వేసుకున్నా కూడా బ్రేక్ఫాస్ట్కి సూపర్గా ఉంటుందండి। అసలు ఈ రెండు కాంబినేషన్ సూపర్ అన్నమాట, అంత బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది, చాలా హెల్దీ రెసిపీ అన్నమాట ఇది। బ్రేక్ఫాస్ట్కి మనకు ఒకే పిండితో 3 రకాల బ్రేక్ఫాస్ట్లు ఎప్పుడైనా చేసేసుకోవచ్చు, పిండి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఇప్పుడే అవసరం లేదు అనుకున్నప్పుడు మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు। మీరు నైట్ నానబెట్టుకున్నారనుకోండి ఇవన్నీ మార్నింగ్ మిక్సీకి వేసుకోవచ్చు, మార్నింగ్ పెట్టుకుంటే నైట్కైనా వేసుకోవచ్చు, ఒక 4 to 5 అవర్స్ మినిమం అలా నానాయంటే మనకి ఈ దోశలు ఇడ్లీలు కానీ చాలా బాగా వస్తాయి। పిండి కొంచెం పులిస్తే చాలండి, ఎక్కువ పులవని అవసరం లేదు। మనం చేసుకునే ముందు ఒక 1 అవర్ ముందు బయట పెట్టేసుకుని పిండి ఇలా చేసేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ట్రై చేయండి, మీకు గ్యారంటీగా నచ్చుతుంది, చాలా హెల్దీ, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి। మీకు కానీ నచ్చిందనికి ఒక లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి। అలా చేశారంటే నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క న్యూ రెసిపీస్, టేస్టీ రెసిపీస్ అన్నీ, క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు వెంటనే చూసేయచ్చు। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్।